ये कांग्रेस पार्टी, ये यूपीए और ये आपके मुख्यमंत्री यूपीए सरकार में मंत्री थे। मैडम की जब रिमोट कंट्रोल वाली सरकार चलती थी, मैडम रिमोट कंट्रोल तो नड़चे प्रभुत्वं लो मन तेलंगाणा मुख्यमंत्री एवरैते उन्नारो ఈ మహాశయుడు కూడా ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి అక్కడ కూర్చొని రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఎలా నడుస్తుందని చూసేవాడు. భాయ్యో బహనో, జిన్నోనే యూపీఏ సర్కార్ కా నమక్ ఖాయా హై, జిన్నోనే మేడం కి అండర్ మే కామ్ కియా హై, జిన్నోనే యూపీఏ సర్కార్ మే మంత్రి పద సంభాలా హై, వే యహాన్ పర్ फ्रेंडली मैच कर रहे हैं कांग्रेस के साथ। कांग्रेस इनके विरोधी पार्टी नहीं है। अगर तेलंगाना में सच्चे अर्थ में जनता जनार्दन के लिए लड़ने मरने वाली पार्टी है तो वो सिर्फ भारतीय जनता पार्टी है। वो दोनों की तो मिली भगत है। मित्रुलारा, मी अंदर की तेलुसु యూపీఏ ప్రభుత్వం యొక్క ఉప్పు తిన్నటువంటి ముఖ్యమంత్రి, యూపీఏ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అనేక సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వం యొక్క సౌకర్యాలను ఆనందించినటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ కు వ్యతిరేకం అంటే నమ్మకండి, వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్ మ్యాచ్ ఏదైతే ఉందో, ఏదైతే దొంగ ఆట ఆడుతున్నారో, వీళ్ళందరూ కూడా వ్యతిరేకులు కాదు ఒకరికొకరు, వీళ్ళిద్దరు కలిసి ప్రజలను భ్రమపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. వీళ్లను వ్యతిరేకించేటువంటి పార్టీ, నిజమైనటువంటి ప్రజల కోసం తెలంగాణ కోసం పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉంటే అది కేవలం భారతీయ జనతా పార్టీనే. ఆరికి ఫ్రెండ్లీ మ్యాచ్ దేఖో, इनकी फ्रेंडली मैच कैसी चल रही है? अभी मैडम सोनिया जी तेलंगाना आई थी, बगल में उनके सुपुत्र विराजमान थे, मां बेटे दोनों मंच पे कब्जा करके बैठे थे। और इस सदी का सबसे बड़ा जोक देखिए, सबसे बड़ा मजाक देखिए, उस सभा में जहां बेटा बगल में बैठा है वहां मां कह रही है कि ये परिवारवादी पार्टी है टीआरएस, ये चंद्रशेखर राव, ये मुख्यमंत्री, ये परिवारवादी है। आप मुझे बताइए, ये दोनों परिवारवादी है कि नहीं है? मित्रुलारा, కొద్ది రోజుల క్రితం తెలంగాణలో జరిగినటువంటి బహిరంగ సభకు మేడం సోనియా గాంధీ గారు వచ్చారు. బహిరంగ సభ వేదిక మీద వారితో పాటు వారి సుపుత్రుడు స్టేజ్ను ఆక్రమించారు. వారు అక్కడి నుంచి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఆ ఉపన్యాసంలో ఏ విధంగా వాళ్ళు మాట్లాడారో హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే, వారు ఒకవైపు తల్లి ఇంకొక వైపు కొడుకు, వాళ్ళు నిలబడి ఈ రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలకు సంబంధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అని విమర్శించడం జరిగింది. ఇంతకన్నా హాస్యాస్పదమైనటువంటి రాజకీయాలు ఉంటాయా? రెండు పార్టీలు కుటుంబ రాజకీయాల పార్టీలే. ఆప్ ముజే బతాయియే, కాంగ్రెస్ కే చరిత్రమే ఆర్ యే టిఆర్ఎస్ కే చరిత్రమే యే దోనో పార్టీయో మే కోయి ఫరక్ హై? కాంగ్రెస్ భీ పరివార్వాదీ హై, ये भी परिवारवादी है। कांग्रेस में भी अंदरूनी लोकतंत्र नहीं है, इनके अंदर भी अंदरूनी लोकतंत्र नहीं है। कांग्रेस भी वोट बैंक की राजनीति करती है, ये भी वोट बैंक की राजनीति करती है। कांग्रेस भी माइनॉरिटी का अपीजमेंट करती है, ये भी माइनॉरिटी का अपीजमेंट करते है। हर प्रकार से दोनों एक ही सिक्के के बाजू है, दोनों चक्के बक्के हैं। मित्रुलारा, सोदर सोदरी मनलारा, కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీల్లో ఎలాంటి తేడా లేదు. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, కుటుంబ పార్టీలు నియంత్రించేటువంటి పార్టీలే.
ఈ రెండు పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, శూన్యం అనేది మనకు తెలుసు. ఈ రెండు పార్టీలు కూడా మైనారిటీల యొక్క తుష్టీకరణ విధానాన్ని పాటిస్తారు మనకు తెలుసు. ఈ రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారు మనకు తెలుసు. కాబట్టి మిత్రులారా, ఈ రెండు పార్టీల్లో తేడా లేదు. ఈ రెండు పార్టీలు ఒక నాణానికి రెండు ముఖాలు అని నేను చెప్తున్నాను. భాయో బహనో దోనో పార్టీ झूठ बोलने में कंपटीशन कर रही है. कौन ज्यादा झूठ बोलता है इसकी स्पर्धा चल रही है.